టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నవవిధ భక్తి మార్గాలు, ఆ నవవిధ భక్తి మార్గాలలో కీర్తనం ఒకటి. అటువంటి కీర్తనం అనే భక్తి మార్గాన్ని ఆశ్రయించి చాలా చిన్న వయసులోనే ఆ మార్గంలోనే ప్రయాణం చేస్తూ తనదైన శైలిలో అద్భుతమైన పాటలు పాడుతూ, అలాగే ఎంతో విద్య నేర్చుకున్నప్పుడు ఆ విద్య తనకే పరిమితం కాకూడదు అన్నట్టుగా కేవలం సేవాభావనతోనే ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దుతూ ఆ మార్గంలో, అంటే కైంకర్యం అనే మాట వింటూ ఉంటాం కదా, భగవంతుడికి సేవలు చేయటానికి చాలా చక్కగా ఏ రోజైతే అన్నమయ్య 32 సంకీర్తనలు స్వామివారికి సమర్పిస్తూ తన పూర్తి జీవితాన్ని అంకితం చేశారు, ఆ విధంగా వినరో భాగ్యము విష్ణు కథ అంటూ అన్నమయ్య, వినండి, మన భాగ్యం కదా, మన మనుషులుగా పుట్టాము, విష్ణు కథ ఎన్ని రకాలుగా వింటే అంత మనకే మంచిది, అంతటి భాగ్యం మనకి కలిగింది అని పదే పదే చెప్పారు. ఆ తరువాత అటువంటి మాటలను మళ్ళీ మనకి గుర్తుకు తెచ్చే విధంగా, వినండి, విష్ణు కథలు ఎంత వింటే, ఎంత మననం చేసుకుంటే, ఎంత చెప్పుకుంటే, ఎంత పాడుకుంటే అంత అద్భుతంగా మన జీవితం ఉంటుంది అంటూ మనకి పదే పదే గుర్తుకు తెప్పిస్తూ తను ఆ మార్గంలో వెళుతూ మనల్ని కూడా అదే మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తూ అన్నమయ్య పద కోకిల, ఇటువంటి బిరుదులు చాలా ఉన్నాయి. అయితే అన్నమయ్య పద కోకిల అన్నది నిజంగా వినడానికి ఎంతో వినసొంపుగా ఉంది. తెలుగు భాష ఇంత బాగుంటుందా? తెలుగు పదాలకి ఇంత అందం ఉంటుందా? అసలు తెలుగులో పాడితే ఇంత మధురంగా ఉంటుందా? అంటే ఆవిడ పాటే వినాలి. అలా ఈరోజు ముఖ్యంగా అన్నమయ్య జయంతి వేడుకలు అన్నవి మనం జరుపుకుంటున్నాం కాబట్టి పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారు మనతో ఉన్నారు. నమస్తే అమ్మా. నమస్కారం అమ్మా. అమ్మ, అన్నమయ్య జయంతి వేడుకలు, అయితే ఇదివరకు ఆరాధనా కార్యక్రమాలు మనం అప్పట్లో వింటూ ఉండేవాళ్ళం. ఈ జయంతి వేడుకలు అన్నవి బహుశా మీతోనే ఇవి ఆరంభమయ్యాయి. మరి వీటిని ఎలా మీరు ప్రారంభించారు? అంత శక్తి ఎలా వచ్చింది? నాకు తిరుమల తిరుపతి దేవస్థానం వారి తొలి స్కాలర్షిప్ వచ్చిందమ్మా, అన్నమాచార్య కీర్తనలు అధ్యయనం చేయడానికి. అందులో భాగంగా నేను అన్నమయ్య చరిత్ర ద్విపద కావ్యం, అతని మనవడు రచించాడు, దాన్ని కొంచెం విపులం చేస్తూ వేటూరు ప్రభాకర శాస్త్రి గారు ఒక పుస్తకం వేశారు అన్నమాచార్య చరిత్ర గురించి. అది చదువుతున్నప్పుడు నాకు ఆ ద్విపదలో కనపడిన భాగం ఏంటంటే, రాజీవనయను వరప్రసాదమున తేజంబు మతియు నెంతే విస్తరిల్ల లక్కమాంబకు పుణ్య లావణ్య నిధికి చక్కని గ్రహములుచ్చమున మూడలర అనుపమ లగ్నంబునందు వైశాఖమున విశాఖను, వైశాఖమున విశాఖను జగంబున నుల్లసిల్ల జనించే అన్నమాచార్యుండు అన్న భాగం కనపడింది. వైశాఖమున వైశాఖమాసం విశాఖ నక్షత్రం రోజున అన్నమయ్య పుట్టాడు అని అందులో ఉందన్నమాట. కానీ అప్పటి వరకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు మరెందుచేతనో కేవలం అన్నమాచార్యుల వారి వర్ధంతి మటుకు జరిపేవారు వారం రోజుల పాటు, అది త్యాగరాయ గాన సభలో. అప్పటికింకా అన్నమయ్య కళా మందిరం ఏర్పడలేదు, ఆ పక్కనే ఉంటుందన్నమాట త్యాగరాయ గాన సభ. అక్కడ జరిగేది పెద్ద విద్వాంసులు అందరూ వచ్చి పాడి వారం రోజులు జరిగేది, వెళ్ళిపోయేవారు. అయితే ఈ ద్విపద విభాగాన్ని తీసుకుని మా ఆఫీసర్ గారికి చూపించి, ఇట్లా ఉంది కదా, ఎంచేతని కేవలం వర్ధంతి ఉత్సవం చేస్తున్నారు, జయంతి చేయొచ్చు కదా అని నేను మొదటిసారిగా అడిగాను. నేను 1978లో దేవస్థానానికి తొలి కళాకారిణిగా అపాయింట్ అయ్యాను. వాళ్ళు నన్ను నియమించారు అని చెప్పాలి చారిత్రికంగా, కానీ అది వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఆ రకంగా వచ్చింది అని చెప్పాలి. నేను 1978 మే 5వ తారీఖు నేను చేరాను ఆ ఉద్యోగంలో.
May 23 అన్నమాచార్య జయిందా అప్పుడు కూడా May 23 వచ్చింది. అప్పుడు కూడా కరెక్ట్గా May 23 జయంతి ఉత్సవము అన్నమాచార్య ప్రాజెక్ట్ తరఫున నిర్వహించి ఆ సందర్భంగా అన్నమయ్య కథ అన్న ఒక శ్రవ్య సంగీత రూపకాన్ని ప్రదర్శించడం జరిగింది తల్లి. అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు అన్నమయ్య జయంతి అటు దేవస్థానం కానీ తిరుమల తిరుపతి దేవస్థానం కానీ ఇటు అన్నమాచార్య భావన వాహిని కానీ ప్రపంచంలో ఇతర సంస్థలు తర్వాత చేయడం మొదలుపెట్టారు. అది తల్లి దీనికున్న నేపథ్యం. అయితే అమ్మ చాలా చిన్న వయసులోనే మీరు అంటే పాటల వైపు, ఇంకా చెప్పాలి అంటే అన్ని పాటలు కాదు కేవలం అన్నమాచార్య కీర్తనల వైపు అలా మీ ప్రయాణం సాగింది. అయితే ఏదైనా సందర్భంలో స్వామివారు మీకు ఇది కాదు ఇలా వెళ్ళొద్దు ఇటు వెళ్ళాలి లేకపోతే ఈ పని చెయ్యొద్దు ఈ పని చెయ్యాలి అని ఎప్పుడైనా చెప్పారా? అంటే ఖచ్చితంగా మనం భగవంతునికి సమీపంగా ఉన్నప్పుడు భగవంతుడు కూడా మనకి కొన్ని సందేశాలు అనేవి ఇస్తూ ఉంటాడు, ఇది వాస్తవం. మరి మీరు అంత భక్తి పూర్వకంగా ముందుకు వెళ్ళినప్పుడు ఏదో ఒక సందర్భం మీ జీవితంలో ఉండే ఉంటుంది స్వామివారు మీకు చెప్పటం ఏదో ఒక రూపంలో, అటువంటి సంఘటన ఏమైనా ఉందా? నేను పద్మావతి మహిళా కళాశాలలో బిఏ చేశాను. మ్యూజిక్ కూడా ఒక సబ్జెక్ట్ నాకు అప్పుడు ఆప్షనల్. అప్పుడు మా ఇంటర్మీడియట్ బిఏ ఇక్కడే చదివాను. స్టూడెంట్స్ కానీ నా ఫ్రెండ్స్ కానీ లెక్చరర్స్ కానీ విపరీతంగా సినిమా పాటలు పాడమని కోరుతున్నాను. నాకు కూడా వాటి మీద మక్కువ ఏర్పడింది. కొన్ని పాటలు అంటే ఇష్టం, ఇంకా వాళ్ళు అడిగినవి నేను నేర్చుకుని పాడుతుంటే వాళ్ళ వైపు నుండి వచ్చే ప్రశంస ప్రోత్సాహం ఇంత అంతగా ఉండేది కాదు. ఒరిజినల్ కన్నా నువ్వు బాగా పాడుతున్నావు అని అంత లెవెల్లో నన్ను ప్రోత్సహించేవాళ్ళు వాళ్ళు, మా లెక్చరర్లు ముఖ్యంగా. అట్లా ఏదైనా నేను మీరా భజన లేదా అన్నమయ్య కీర్తన అందుకుని ఏదన్నా నా స్వీయ రచన కొంచెం రాగయుక్తంగా ఉన్నది సెమీ క్లాసికల్ సాంగ్ తీసుకుని పాడితే వాళ్ళు ఇప్పుడు ఎవరు వినరు. ఆ రోజుల్లో ఎన్నేళ్ళు అయిపోయింది చూడండి, ఎవరు వినరు. నువ్వు ఫాస్ట్ సాంగ్స్ పాడాలి. ఒక అమ్మాయి ఎక్కడికో ప్రోగ్రామ్కి వెళ్ళాం, ఆ అమ్మాయి దమ్మరు దమ్మని పాడుతుంది. పాడుతుంటే అలాంటి పాడాలి, విన్నారు అందరు చూడు ఎలా క్లాప్స్ కొడుతూ వింటున్నారు, నువ్వేంటి ఇప్పుడు కళ్ళు మూసుకొని మీరాబాయిలాగా రాగాలు తీస్తుంటావు ఎవరు వినరు అని రాజేశ్వరి అని మా సోషియాలజీ లెక్చరర్ ఒక ఆవిడ కల్చరల్ యాక్టివిటీస్ చేస్తుండేవారు అన్నమాట, ఆవిడ చెప్పింది అన్నమాట. నా స్వీయ అభిరుచి ఏదైనా నేను ప్రతి జానర్ నేను ఇష్టపడేదాన్ని. వాళ్ళ కోరిక మేరకు కొన్ని పాటలు నేర్చుకుని పాడుతున్నప్పుడు వాళ్ళల్లో ఉత్సాహము వాళ్ళల్లో ఆనందము చూసి సరే పాడుతూ ఉన్నాను. అప్పట్లో నాకు మధ్యలో ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలన్న కోరిక కూడా కలిగింది. ఎందుకనంటే నేను 10th క్లాస్లో కలిగింది అది. ఆయన ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఏకవీర అనే ఒక పాట ఒక సినిమా వచ్చింది కదా, అది నేను 8th ఉండగా వచ్చిందో 9th ఉండగా వచ్చింది నాకు సమంగా గుర్తులేదు. అది నేను సినిమా చూడలేదు కానీ రేడియోలో ఈ పాటలు విన్నాను. బాలసుబ్రహ్మణ్యం గారు ఇంత బాగా పాడతారా, ఏ పారిజాతములు ఇయగలను. ఇంకా అబ్బాయి స్టూడెంటు బిఏ చేసి పాడాడు అని అంటే మనకు కూడా అవకాశం ఉంటుందన్నమాట పాడడానికి. అంతవరకు సుశీల గారు ఘంటసాల గారు అంటే ఏ ఆకాశం నుండి దిగి వచ్చి పాడారు వాళ్ళు అనే ఉండేది. ఈయన కాలేజ్ చదువుకుంటూ వెళ్ళి పాడారనంటే మనం కూడా పాడచ్చు అనే ఆలోచన వచ్చింది. అలా నేను ప్లేబ్యాక్ సింగర్ అవ్వాలన్న కోరికతో నేను పాడిన కాంపిటీషన్స్కి చాలా వాటికి ఫిల్మ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారే జడ్జిగా వచ్చారు ఒక గూడూరు కాంపిటీషన్స్లో. ఆయన నాకు సినిమా సంగీతంలో లలిత సంగీతంలో ప్రథమ బహుమతి ఇచ్చారు. తర్వాత అది ఒక మంచి అనుబంధం కింద నేను అన్నయ్య అని పిలిచేదాన్ని, రాఖీ పంపించేదాన్ని ప్రతి ఏడాది.
ఆయన అలాగే స్పందిస్తూ ఉండేవారు. అయితే ఆయన పట్ల కొత్త కదా, ఫస్ట్ టైం నేను పాడాను. ఆయన ఏం చెప్పారు, మా అన్నయ్య కంటే మీ చెల్లెలు చాలా చక్కగా పాడుతోంది, మెడ్రాస్కి వస్తే నేను కూడా ఎంకరేజ్ చేస్తాను అని చెప్పి చెప్పారు. అప్పట్లో నేను మళ్ళీ నెల్లూరులో మన రమేష్ నాయుడు గారు జడ్జిగా వచ్చారు. ఆయనైతే స్టేజ్లోనే అనౌన్స్ చేశారు, ఏమనంటే నా రాబోయే చిత్రాల్లో ఈ అమ్మాయిని నేను ప్లేబ్యాక్ సింగర్గా పరిచయం చేస్తాను. ఆయన తీసుకొని రమ్మంటే మా అన్నయ్యలు అప్పట్లో పెద్దన్నయ్య ఉండేవారు దిలీప్ అని, అసలు ఆయనకి ఇష్టం ఉండేది కాదు. నువ్వు ముందు గ్రాడ్యుయేషన్ చేయి, కాళ్ళు విరగొట్టేస్తా సినిమా అంటే అనేవాళ్ళు అనమాట. మా నాన్నకు కూడా ఇష్టం లేదు. తర్వాత పెందాల గారని, రాజేశ్వరరావు గారని చాలామంది నన్ను ప్రోత్సహించారమ్మ, సినిమాలకు వస్తే నేను అవకాశాలు ఇస్తాం. అయితే ఏమైందంటే ఈ స్కాలర్షిప్ నేను 2 ఏళ్ల పాటు శాస్త్రీయ సంగీతం ఇంకా మనసు పెట్టి బాగా స్పెషలైజ్డ్గా నేర్చుకోవాలి అని అనుకుంటున్నాను. వెతకపోయిన తీగ కాలికి తగిలింది అంటారు చూడండి. అవును, నేను ప్రతిదీ అక్కడ వెంకన్న పాదాలకు చుట్టి ప్రదక్షిణం కోరిక కోరుకునేదాన్ని. నాకు ఈ కాంపిటీషన్లో ఫస్ట్ రావాలి, వచ్చిందో ఇచ్చేసేవాడు. ఇందులోనూ నాకు ఒకటే సెకండ్ ప్రైజ్ నాకు గుర్తుంది, నాకు మిగిలినవన్నీ ఫస్ట్ ప్రైజ్, పెద్ద పెద్ద కాంపిటీషన్స్. ఇది కూడా స్వామినే కోరాను, స్వామి నేను ఒక మంచి విద్వాంసుడి దగ్గర 2 ఏళ్ల పాటు కర్ణాటక సంగీతం అభ్యసించాలి. స్వామి ప్రార్థన వింటాడు అనడానికి, నా భక్తి ఆయన పట్ల పెరగడానికి కారణం చిన్నతనం కదా. ఇప్పుడు కోరిక నెరవేర్చకున్నా కూడా నా భక్తి చెదరదు. అప్పట్లో నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ప్రతిదీ ఇలా ఇచ్చేస్తూ ఉంటే వీడు ఇస్తున్నాడు అని నాకు ఒక భక్తి పెరుగుతూ వస్తుంది కదా. ఆయన ఏమైందంటే, నేదునూరి గారు నన్ను ఇంటర్వ్యూకి పిలవడం, ఆయనే సంగీతాన్ని నేర్పుతారు 2 ఏళ్ల పాటు టీటీడీ స్కాలర్షిప్ ఇస్తుంది అని చెప్పడం, తర్వాత అల్టిమేట్గా నేను అందులో చేరి వారి దగ్గర నేర్చుకోగలిగే అదృష్టం నాకు కలగడం, ఇదంతా అయ్యాక 2 ఏళ్ల స్కాలర్షిప్ పూర్తయ్యాక మళ్ళీ యథాప్రకారంగా మద్రాసు వెళ్ళి నా అదృష్టం ఒకసారి పరీక్షించుకోవాలి అని అనుకుంటున్నాను. మా అన్నయ్యను పెద్దన్నయ్యకు చెప్పానన్నమాట, నువ్వు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేయమన్నావు కదా, నేను చేశాను కదా, నువ్వు రా ఇప్పుడు అక్కడికి. అక్కడికి వస్తే ఆయన ఢిల్లీలో ఉన్నారు బ్యాంక్ ఆఫీసర్గా, నువ్వు మెడ్రాస్కి వస్తే నేను కూడా ట్రై చేస్తాను అంటే సరే అని ఆయన కూడా నేను ట్రై చేస్తాను, నాకు ట్రాన్స్ఫర్ అవుతుంది అని చెప్పారు. అప్పుడు ఇంత లోపల నాకు తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ఆర్డర్ వచ్చింది, ఏమని, మిమ్మల్ని ఆర్టిస్ట్గా నియమిస్తున్నాము అన్నమాచార్య కీర్తనల ప్రచారం, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్, అంతవరకు ఎవరికి అట్లాంటిది ఇవ్వాలి తీసుకుని. నేను ఆలోచనలో పడిపోయాను, ఎట్లా ఇది నేను చెయ్యగలనా, స్వామి కోరుతున్నాడేమో ఇది నన్ను, ఇది కాదని నేను మద్రాసుకు వెళ్ళగలనా, ఇది తీసుకుంటే మరి నేను ప్లేబ్యాక్ సింగింగ్ ఎట్లా అన్నది అని ఇట్లా కొంచెం సందిగ్ధావస్థ వచ్చింది. కపిల్ తీర్థంలో నమ్మాళ్వార్ టెంపుల్ ఉంది, అప్పట్లో అది శిథిలావస్థలో ఉండేది, ఇప్పుడు కొంచెం సంస్కరించారు దాన్ని. అప్పట్లో ఎవరో ఒకళ్ళిద్దరు వచ్చి పోతూ ఉండేవాళ్ళు, అర్చకుడు అయితే ఉండేవారు. నేను వెళ్ళి అంతరాలయంలో కూర్చుని ధ్యానం చేయడం, ఒకరు ఏమి కోరిక నాది, స్వామి వస్తారు ఏదో రూపంలో వచ్చి నువ్వు అన్నమాచార్య కీర్తన ప్రచారం మాత్రమే చేయాలి, వేరే పాడడానికి వీల్లేదని చెప్తారు అనుకుంది. కానీ 10 రోజులు వెళ్ళాను, 7 రోజులు వెళ్ళాను నాకు గుర్తులేదు, కానీ రోజు అయితే 2-3 గంటలు అక్కడ స్వామి ఎదురుగా కూర్చుని ధ్యానం చేసేదాన్ని. అన్నమాచార్య వాంగ్మయం చదువుకుని ఉన్నాను కదా, ఏదో మరువేషంలో వస్తాడు స్వామి అని నా నమ్మకం ఆశ. ఎవరు రాలేదు అట్లాగా. కాకపోతే నాకే ఒకరోజు ధ్యానంలో ఉండగా లోపల నుండి ఒక తీవ్రమైన సంకల్పం వస్తుందన్నమాట, ఏమని,
అన్నమాచార్య కీర్తనల ప్రచారమే నేను చేస్తాను, ఇంకొకటి ఏది చేయను అని అది ఒక అద్భుతమైన అనుభూతిలాగా నాకు మిగిలిపోయింది. ఇప్పటికీ కూడా నాకు నిన్న మొన్న జరిగిన అనుభూతి కింద ఉందన్నమాట అది. నేను ఇన్నేళ్ళు కష్ట నష్టాలకు, కన్నీళ్లకు, కడుగండ్లకు, సన్మానానికి, అవమానానికి అన్నిటికీ ఓర్చుకుని ఇదే అన్నమాచార్య తత్వ ప్రచారానికే నిలబడి ఉండడానికి కారణం అదిగో ఆ అద్భుతమైన అనుభూతి అన్నమాట. అది చాయిస్ నేను చేసుకున్నది కాదు, నాకు అంతరాళాల్లో నుండి ఒకటి ఒక సంకల్పం తీవ్రంగా ఒక అనుభూతిలాగా వచ్చింది. అది నేను మరుసటి రోజు కొండకు నడిచి వెళ్ళిపోయాను, పాటలు పాడుకుంటూనే వెళ్ళాను. మా అక్కయ్య, బాబా, ఇంకొక అతను వచ్చారు మా వెంట. గుడికి వెళ్తే స్వామిని చూస్తుంటే అప్పటికీ ఆ పరిసరాల్లో మంచి పేరు ఉండేది. నేను స్కాలర్షిప్ చేసేటప్పుడే పాడేదాన్ని. నేను కాసేపు నిలబడితే ఎవరు ఏమనేవాళ్ళు కాదు అప్పట్లో, పోండి పోండి అని అంటారు కదా అట్లా ఏమనేవాళ్ళు కాదు. అమ్మాయి శోభారాజు వచ్చింది కాసేపు నిలబడింది అని అంటే ఏమని ఏడుపు వచ్చేస్తుంది నాకు, దుఃఖంగా కన్నీళ్లు గారిపోతున్నాయి. నాకు కృతజ్ఞత, ఎందుకురా నన్ను కోరుకున్నావు నువ్వు పాడడానికి, పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కదా పాడడానికి, మెస్ సుబ్బలక్ష్మి గారు, నేదునూరి గారు, బాలమురళి కృష్ణ గారు, ఎవరు వచ్చి పాడరు నువ్వు అనుకుంటే, నన్ను నన్ను ఎన్నుకున్నావు అని ఒక కృతజ్ఞత. ఆ రోజు కన్నీళ్ళుగా గారిపోయింది. నేను ఆ ఆవేశంలో స్వామికి మాట చెప్పాను, నేను జీవితాంతం నీ పాట పాడి ప్రచారం చేయడానికే పనిచేస్తాను, రెండోది నీ పాట ప్రపంచవ్యాప్తం చేస్తాను. ఆ మాట నిలుపుకోవడానికి ఇప్పటిదాకా కృషి చేస్తున్నాను తల్లి. అద్భుతంగా అంటే మీరు చెప్తూ ఉంటే మేమందరం తిరుపతి వెళ్ళిపోయాం, తిరుమల క్షేత్రానికి వెళ్ళిపోయి, ఆనంద నిలయానికి వెళ్ళిపోయి అక్కడ మీరిద్దరు మాట్లాడుకుంటున్నట్లయితే మాకు అనిపిస్తోంది ఖచ్చితంగా. ఎందుకంటే మనం ఒక మార్గాన్ని ఎంచుకోవడానికి కేవలం మనమే కారణం కాదు, ఖచ్చితంగా భగవంతుని యొక్క అనుగ్రహం ఉంటుంది. అయితే అమ్మ, అప్పుడు ఒక నిర్ణయం తీసుకున్నారు, మరి దానిలోనే మీరు అన్నట్టు అంత అంటే పూల మార్గం అయితే ఉండదు, అందులో చాలా కష్ట నష్టాలు అవన్నీ భరిస్తూ వచ్చారు. మరి మన హైదరాబాద్లో ఈరోజు మనం అన్నమయ్య స్వరూపాన్ని ట్యాంక్ బండ్ దగ్గర చూస్తున్నాము అంటే అది కూడా మీ అనుగ్రహం అని చెప్పుకోవాలి. ఎందుకు అంటే అన్నమయ్య పాటలు అందరికీ తెలుసు, పాడుకోవడం వింటాం, కానీ అన్నమయ్య స్వరూపాన్ని చూస్తూ, ఎందుకంటే అంత చక్కని భక్తి మార్గాన్ని మనకి ఇచ్చిన అన్నమయ్యకి కృతజ్ఞత భావనతో ఒక నమస్కారం చేసుకోగలగాలి, భావి తరాలకు కూడా ఈయన అన్నమయ్య అని చెప్పగలగాలి. అటువంటి ఆలోచన వచ్చి హైదరాబాద్కి మీరు ఎలా తీసుకొచ్చారు అన్నమయ్యని? అది నేను నిలబెట్టిన విగ్రహం కాదు తల్లి. కాకపోతే ఏమైందంటే, ఎన్టీ రామారావు గారు ట్యాంక్ బండ్ మీద ఈ తెలుగు తేజాలోని వీళ్ళ విగ్రహాలన్నీ, రామదాసు, క్షేత్రయ్య, త్యాగయ్య, తర్వాత సిద్ధేంద్ర యోగి, నన్నయ్య భట్టు, తిక్కన వీళ్ళ నన్నయ్య, వీళ్ళ కవిత్రయం, వీళ్ళ మొల్ల, వీళ్ళ విగ్రహాలన్నీ పెట్టాలి అని ఆయనకు సంకల్పం వచ్చింది. అనౌన్స్ చేశారు ఫస్ట్ ఫస్ట్ విడతలో. నేను అందులో అన్నమయ్య పేరు లేదు, అంటే అంత ప్రచారంలో కూడా రాలేదు అప్పటికి, ఎప్పుడూ 80s, mid-80s సంగతి కదా. నేను అప్పుడప్పుడే ప్రచారం లేకొస్తున్నాను. అయితే నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను, చీఫ్ మినిస్టర్ గారుగా ఉన్నారు ఎన్టీ రామారావు గారు, తీసుకుని నేను మా ఆయన వెళ్ళామన్నమాట. సార్ ఇట్లాగా మీరు అందరివి అక్కడ పెడుతున్నారు విగ్రహాలు, అందరికీ ఆద్యుడు అన్నమయ్య అండి, తొలి తెలుగు వాగ్గేయకారుడు ఆయన, ఆయన తర్వాతే వీళ్ళందరూ పాడారు, మరి ఆయన విగ్రహం లేదు కదండి అంటే, సైదుల గారు, అమ్మాయి గారు ఏదో చెప్తున్నారు చూడండి అని. ఆయన కమిషనర్గా ఉన్నారు సైదుల్ గారు, ఆయన చెప్తే మీరు రేపు 11:00 ఆఫీస్కి రండి అని అన్నారు ఆయన. అంటే మీరే వారి ఇంటికి వెళ్ళండి అని చెప్పారన్నమాట. ఆయన మా ఇంటికి రావడం అట్లాగా
ఎట్లా ఉంటారు అన్నమయ్య అంటే నా దగ్గర ఉన్న ఫోటోలు ఆయనకి ఇవ్వడం. శిల్పం ఉంది సంకీర్తన భండారానికి ఎదురుగుంటా, అది ఆ పిక్చర్ నా దగ్గర ఉంది, ఇచ్చాను. ఇట్లా ఉంటుందండి. కానీ శిల్పం కదా, కొంచెం అందంగా చెక్కమని చెప్పి చెప్పవచ్చు శిల్పికి అని చెప్పాను. ఆ తర్వాత అలా నేను ఈ సందర్భంగా వెంటనే ఒప్పుకున్నా. ఎన్టీ రామారావు గారికి కృతజ్ఞతలు చెప్పాలండి. నేను చెప్పినంత మాత్రాన నాకు అసలు ఇంటర్వ్యూ ఇవ్వడం ఏంటి, నేను చెప్పడం ఏంటి, ఆయన వినిపించుకుని సైదుల్ గారికి చెప్పడం ఏంటి, ముందు అనౌన్స్ చేయకపోయినా ఆయన ఏదైనా మెరిట్ ఉంది అని అంటే ఒప్పుకుంటారండి. ఇట్లా ఆయన చెప్పడం నాకు మనసులో నా సంకల్పం కూడా నెరవేరిందన్న సంతోషం ఉంది. అక్కడ అన్నమయ్య విగ్రహం రావడం, మేము ఏటా అక్కడికి వెళ్ళి అంటే చిక్కడపల్లి వెంకటేశ్వర స్వామి దగ్గర ప్రార్థన చేస్తాము 6 గంటలకి. అక్కడ నుండి నడుచుకుంటూ సంకీర్తనలు పాడుకుంటూ ట్యాంక్ బండ్ అన్నమాచార్య విగ్రహం దాకా వెళ్తాం. అక్కడ సంకీర్తనలు అందరం పాడుకుని తర్వాత వచ్చిన అతిథులు 1-2 సందేశాలు వాళ్ళు ఇస్తే తర్వాత అందరూ ప్రసాదం స్వీకరించి సాధారణంగా అల్పాహారం చేస్తాం. అక్కడే బ్రేక్ఫాస్ట్ లాగా అందరికీ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మీ ఛానల్ ద్వారా నేను భక్తుల్ని, సంగీత ప్రియుల్ని, సాహిత్య ప్రియుల్ని అందరినీ కూడా దయచేసి ఈ ఉత్సవంలో పాల్గొని భగవంతుడి కృపకు పాత్రులవలసిగా నేను కోరుతున్నాను. ఇది మే 23 ఉదయం 7 గంటలకు ట్యాంక్ బండ్ మీద జరుగుతుంది. అయితే అప్పటి నుంచి మీరు ప్రతి సంవత్సరం నగర సంకీర్తన అన్నది చేస్తున్నారు? ప్రతి సంవత్సరం. అయితే పాటలు పాడటము, లేకపోతే ఆ భక్తి అన్నది చూపించటము, విద్యార్థులకి నేర్పించటము, వీటన్నిటికీ భిన్నంగా అన్నమాచార్య భావన వాహిని అన్నది మీరు ఏర్పరిచారు. అంటే ఈ సంస్థ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే భావ కాలుష్యం ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా నిర్మూలించటం. ఎందుకంటే అంతే కదా, మనం ఏం మాట్లాడినా భావము అన్నది అది మంచిదై ఉండాలి, సత్సంకల్పాలు అన్నవి మనసులోంచి రావాలి. మరి ఈ ఆలోచనకి ఎవరు ప్రేరేపణ ఇచ్చారు మీకు, లేకపోతే మీలోంచి వచ్చిందా? ఎందుకంటే బోల్డ్ అన్ని సంస్థలు ఉంటాయి, మేము పాటలు నేర్పించాలి అని మీరు ఒక సంస్థ ఏర్పాటు చేసి పాటలు నేర్పించేయచ్చు, కానీ ఇక్కడ అలా ఉండదు. ఇది ఒక అద్భుతమైన ఆలయం. మరి ఈ ఆలయంలో ఈ కాలుష్యం అన్నది ఇక్కడెక్కడ ఉండదు, దరిదాపుల్లో దీన్ని మీరు దూరం చేస్తూ ఉంటారు. ఈ ఆలోచన ఎలా వచ్చింది? తిరుమల తిరుపతి దేవస్థానంలో కారణాంతరాల వల్ల రాజీనామా చేసి నేను హైదరాబాద్కు రావడం జరిగింది. ఇక్కడ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అని ఉంది కదా, దేవాదాయ ధర్మాదాయ శాఖ, అక్కడ భద్రాచలం దేవస్థానం వారి తరఫున రామరస వాహిని అనే ఒక రామదాస్ ప్రాజెక్ట్ని పెట్టి దానికి నేను ఆఫీసర్గా ఉన్నాను. ఇది 82 మాట. అయితే తిరుపతిలో ఎలా మనస్తాపానికి కారణమైన పరిస్థితులు వచ్చాయో అలాంటి పరిస్థితుల్లో ఎండే ఇక్కడ దేవాదాయ ధర్మాదాయ శాఖలో కూడా నేను ఎదుర్కోవాల్సి వచ్చింది. దాంతో నేను అప్పుడు ఒక యువ కళాకారిణిగా, అప్పుడప్పుడే వృద్ధులకు వస్తున్న ఒక కళాకారిణి, నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. స్వామి అంటే నాకు అపారమైన అచంచలమైన విశ్వాసం ఏర్పడింది. అప్పటికే స్వామి నువ్వు నాకు పాడే ప్రతిభనిచ్చావు, మాట్లాడే గుణం అంతో ఇంతో ఇచ్చావు, రాసే ప్రతిభనిచ్చావు, ఈ ఏది ఉన్నా కూడా నేను అన్నీ నీకే అర్పించి పనిచేస్తాను, కానీ నేను ఎక్కడా ఇంకా ఉద్యోగం చేయను రా అని చెప్పేస్తాను స్వామి. అప్పటి నుండి ఇప్పటిదాకా 84 ఫిబ్రవరి తోటి అయిపోయింది అనుకుంటాను. మళ్ళీ ఉద్యోగం చేయలేదమ్మా, నేను ఎక్కడా చేయలేదు. స్వామి నాకు కష్టాలు ఎన్నో ఎదురయ్యాయి, కానీ స్వామి ఎప్పుడు చేయి పట్టుకుని నడిపిస్తున్న అనుభూతే ఉంది. అప్పుడు
1983లో నవంబర్ 30వ తారీఖు ఈ అన్నమాచార్య భావనా వాహిని ఉద్భవించింది. ఎలా అంటే, నేను రాజీనామా చేసి వచ్చి ఇంకెక్కడా చేయను అనుకున్నాను కదా, స్వతంత్రంగా ఏదన్నా చేద్దాము ఫ్రీలాన్సర్గా. మా నాన్నగారు నవంబర్ 30 నాకు 116 రూపాయలు పుట్టినరోజు కానుకగా ఇచ్చారన్నమాట. అమ్మా, ఇది నువ్వు స్వతంత్రంగా చేస్తాము అనుకుంటున్న సేవకు మూలనిధికి నా వంతు కైంకర్యం అని ఇచ్చారన్నమాట. ఈ శుద్ధమైన మనసుతో ఆయన ఇచ్చారో కానీ తదాదిగా అంచెలంచెలుగా వృద్ధిలోకి వచ్చింది ప్రాజెక్టు. ఎంత కష్టమైనా నష్టమైనా అదే పునాదిగా అదే ఆరంభంగా అనుకుని మేము అన్నమాచార్య భావనా వాహిని అన్న సంస్థను భక్తి సంగీతం ద్వారా భావ కాలుష్య నివారణ అన్న ఉద్దేశంతో ప్రారంభించాం. ఎందుకంటే నాకు కోపం ఎక్కువగా ఉండేది అప్పట్లో, కానీ పాడుకుంటున్నప్పుడు ఎవరి మీద ద్వేషం కానీ కోపం కానీ మరే నెగిటివ్ ప్యాషన్ కానీ నన్ను బాధించేది కాదు. పాడుకున్న కొంతసేపటి వరకు ఆ ఎఫెక్ట్ అలా కొనసాగింది. అయితే నేను కచేరీలు పాడుతున్నప్పుడు ఎదురుగున్న ఆడియన్స్ కళ్ళు మూసుకున్నట్లు వినేవాళ్ళు కొంతమంది అయితే, కొంతమంది వచ్చి ప్రోగ్రాం తర్వాత మేము తిరుపతికి వెళ్ళినంత పని అయిందండి, మేము మీ పాట వింటూ వెళ్ళొచ్చిన సామాన్నట్టు అనిపించింది, భద్రాచలం వెళ్ళాము, రామదాసు గీతాలు కూడా వెళ్ళాము అన్నట్టు అనిపించేది, ఇలా అంటూ ఉండేవాళ్ళు. నేను రామకృష్ణ మఠంలో పాడాను ఒకసారి, అప్పుడు కొంతమంది వచ్చి ఉదయం పూట మేము మీ క్యాసెట్ పెట్టుకుని ధ్యానం చేసుకుంటాము, మాకు చాలా బాగుంటుంది. నాకు బాగా రూఢి అయింది. అంటే నాకు మాత్రమే కాదు, పాడుకుంటూ వింటున్న నాకు మాత్రమే కాదు, వింటున్న వీళ్ళందరికీ కూడా ఇదే ప్రక్షాళన జరుగుతోంది. ఈ పాటలు డిటర్జెంట్స్, మనం వాటిని సవ్యంగా వాడుకోగలిగితే ఈ నెగిటివ్ ప్యాషన్స్ని సబ్బు పెట్టి శుభ్రం చేసినట్టు అయిపోతుంది. ఆ కీర్తనలు అన్న ఆలోచనతో భక్తి సంగీతం ద్వారా భావ కాలుష్య నివారణ దీంతో అనేక మంది శిష్యుల్ని తయారు చేయడమైనా, కార్యక్రమాలు సమర్పించడమైనా, ఆడియో వీడియో కార్యక్రమాలు చేయడమైనా, తర్వాత రీసెర్చ్ ప్రోగ్రామ్ చేయడమైనా, తర్వాత సంకీర్తన ఔషధం థెరాప్యూటిక్ మ్యూజిక్ కాన్సెప్ట్లో ప్రత్యేక కార్యక్రమాలు సమర్పించడమైనా, ఉపశమన కీర్తన అని జైళ్ళల్లో హాస్పిటల్స్లో కాన్సర్ట్స్ పాడటమైనా, రకరకాలుగా. ఇప్పుడు మన కార్గిల్ యుద్ధం వచ్చింది అప్పుడు ప్రార్థన అని ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాం చేశాం. అంటే మన భారతీయ సైనికులు క్షేమంగా ఉండాలి, భారతదేశానికి విజయం సమకూరాలి అని ఒక దేశభక్తితో దైవ ప్రార్థన చేయడానికి. కరోనా టైంలో కూడా అద్భుతంగా, కరోనా సమయంలో కూడా బోల్డ్ అన్ని అందించారు ఆన్లైన్ ద్వారా. ఒక పాట కంపోజ్ చేసి గోవింద రక్షమాం కరోనాత అన్న పాట, సింగర్స్ అందరినీ పాడించి అందులో ఆరో విడుదల చేయడం జరిగింది. ఒకరోజు అందరూ ఆ ప్రార్థనలో పాల్గొనడం జరిగింది. ఇలా అనేక కార్యక్రమాలకు అన్నమాచార్య భావనా వాహిని ఆదర్శంగా నిలబడ్డ తల్లి. అయితే 1998లో మాకు ల్యాండ్ వచ్చింది. అంతకుముందు కూడా ప్రతి చీఫ్ మినిస్టర్ అన్నమాచార్య భావన వాహినికి ల్యాండ్ ఇస్తున్నాము అని అనౌన్స్ చేస్తారు. వాళ్ళు పత్రాలు తీసుకొని ఇంటికి తెచ్చిస్తారు కాబోలు అనుకునేదాన్ని. నాకు వచ్చేవిగా, అయ్యో ఏం రాలేదు అనుకునేదాన్ని. ఇట్లా మళ్ళీ నెక్స్ట్ డే, మళ్ళీ నెక్స్ట్ టైం చీఫ్ మినిస్టర్ని పిలవడం, ఆయన వచ్చి ఆయన చెప్తారు, రాదు. నాకు 1997లో చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా వచ్చారు. వచ్చి ఆయన అప్రిషియేట్ చేశారు చాలా, ఇటువంటి కళాకారిణి నా రాష్ట్రంలో ఉందని నేను గర్వపడుతున్నాను అనే మాట అన్నారు.
సంతోషం అనిపించింది. అయితే సార్, మా ప్రాజెక్ట్కి మీరు కొంత ల్యాండ్ అలాట్ చేస్తే అక్కడ మేము హాల్ కట్టుకుంటాము, ఉత్సవ నిర్వహణకు బాగుంటుంది అని కోరడం జరిగింది. ఆయన అలాగే పాపం తప్పకుండా ఇస్తానని చెప్పి వెళ్ళారు. కానీ నాకు పెద్దలందరూ అప్పుడు కూర్చుని, ప్రతి ఏడాది నువ్వు ఇలాగే చీఫ్ మినిస్టర్ నీకు చెప్తున్నారు, నువ్వు ఊరికే వినేసి వెళ్తే లాభం లేదమ్మా, నీ వైపు నుంచి కొంత ప్రయత్నం ఉండాలి, నువ్వు వెళ్ళి మళ్ళీ అడుగు, మళ్ళీ ప్రయత్నం చేయను. నేను మా ఆయన అదో పెద్ద ప్రయత్నం తల్లి, చీఫ్ మినిస్టర్ టు ఎంఆర్ఓ, ఎంఆర్ఓ కార్య ఆఫీస్ నుంచి మళ్ళీ చీఫ్ మినిస్టర్, మధ్యలో ఎన్ని మజిలీలు ఉన్నాయో అన్ని మజిలీల దగ్గరికి వెళ్ళి గంటలు గంటలు కూర్చుని సాధించడం అయింది. ఇది సామాన్యంగా దొరకలేదు, ఇది దొరికింది. చీఫ్ మినిస్టర్ సులభంగా ఇచ్చారు, కానీ అది జరగడానికి, అది అమలు కావడానికి ఆర్డర్ చాలా టైం పట్టింది. 1998లో మాకు ల్యాండ్ రావడం, ఇక్కడ ఈ హాల్ ఒకటే కట్టి తరగతులు కడదామని నేను ఆలోచన చేశాను. తరగతులు, ఒక మ్యూజియం, ఒక రికార్డింగ్ థియేటర్, ఇట్లా చేయాలి అనుకున్నాను. ఇంకా ల్యాండ్ కూడా ఇస్తామని అప్పట్లో సీఎం గారు అన్నారు, చంద్రబాబు నాయుడు గారు, నువ్వు మొదలు ఏదన్నా చేసి చూపించు, ఇంకా ఇస్తాను ల్యాండ్ అని అన్నారు. సరే, మళ్ళీ అది కారణాంతరాల వల్ల ఇంతవరకు జరగలేదు అనుకోండి. కాకపోతే నాకు ఒక కళ వచ్చిందండి, నాకు ఈ గుడి అజెండాలో లేదు, అస్సలు లేదు, నేను కట్టాలని సంకల్పము లేదు. ఇదే నా గుడి, ఇక్కడ నేను కొండ పెద్దగా పెట్టి అక్కడ దేవుడు, ఆ కిందికి వస్తే హాలు, ఇక్కడ స్టూడెంట్స్ నేర్చుకుంటాను, ఇట్లా ప్లాన్ చేసుకున్నాను. కాకపోతే ఇక్కడ ఒక అబ్బాయి రఘు అని వస్తూ ఉండేవాడు శనివారం కార్యక్రమాలకి. ఆ అబ్బాయి ఒక అద్భుతమైన మాట అన్నాడు తల్లి. ఏమన్నాడంటే, మేడం ఇక్కడ ఎంతమంది ఎంత ఎలుగెత్తి పాడినా నిశ్శబ్దమే వినిపిస్తూ ఉంటుంది అన్నాడు. ఎంత బాగుంది ఆ మాట. నా అనుభూతి అదే, ఈ సైలెన్స్లో భగవంతుడు ఉన్నాడు. ఇంకా 100 మంది వస్తారు, కూర్చుంటారు, అయినా సైలెన్స్ ఒకటి ఉంటుంది అందులో, ఒక నిశ్శబ్దం. భగవంతుడి అస్తిత్వం నాకు అందులో కనపడుతూ ఉంటుంది. నేను ఇదే చాలా అనుకున్నాను, కానీ కల్లో ఎప్పుడైతే స్వామి నాకు కనపడి పెద్ద కళ, నేను ఇప్పుడు చెప్పను మీకు, నేను ఎవరికి చెప్పలేదు ఇంతవరకు కళ. అందులో ఇక్కడ అన్నమయ్యను ఇక్కడ నన్ను నిలుపు అని చెప్తున్నది సారాంశం అన్నమాట. అలా చెప్తే నేను ద్వారకా తిరుమలలో ఒక ఆగమశాస్త్ర పండితులు ఉన్నారు, అగ్నిహోత్రం శ్రీనివాసాచార్యులు గారు అని, వారికి ఫోన్ చేశాం. స్వామి నాకు ఇలా కళ వచ్చింది అంటే, నిద్ర లేచినప్పటి నుండి అన్నమయ్య వెంకటేశ్వర అంటుంటావు కదా, వస్తాయి, దాన్ని ఏమి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన పని లేదమ్మా అని సార్. సరే, నేను ఊరుకుని పోయాను. సరే అని ఒక రకంగా సంతోషపడ్డాను, ఒక రకంగా బాధపడ్డాను. ఎందుకంటే సంతోషం, ఎందుకంటే అది అడిషనల్ భారం, నేను అనుకున్నది ఇది చేస్తాను, అది నేను చెయ్యగలనా అని నాకు చాలా పెద్ద విషయం. అంటే మళ్ళీ మరుసటి రోజు కాకుండా ఆ మరుసటి రోజు వచ్చింది, మళ్ళీ చేశాను తటపటాయించి. స్వామి మళ్ళీ వచ్చిందంటే, చెప్పాను కదమ్మా అట్లా వస్తాయి, వాటిని అన్నీ పట్టించుకొని అవసరం లే, అట్లా అన్నమయ్యను వెంకటేశ్వరుని ఒక గుళ్ళో పెట్టరు ఎవరు అన్నాడు, ఆగమ శాస్త్రంలో లేదన్నాడు. సరే, నేను ఇంకా వదిలేశాను దాన్ని. కానీ నాకు 8 సార్లు మళ్ళీ అదే రిపీటెడ్గా వచ్చింది అట్లాంటిది, కొంత వ్యవధితో. ఏం చేయాలబ్బా అని ఊరుకుండిపోయాను, స్వామి నీదే భారం అని. దాదాపు 2 నెలల తర్వాత ఆయన కాల్ చేశారు నాకు, చేసి నీకు అట్లా కళ రావడం చాలా సబబు అయినది తల్లి, నీకు ఊరికే రాలేదు, స్వామే నీకు సాక్షాత్ చెప్పాడు, నాకు అర్థమైంది, నాకు ఒక క్లూ దొరికింది శాస్త్రం చూస్తుంటే, అది ప్రత్యేకమైన సందర్భాల్లో ఎలా చేయవచ్చు అనేది నాకు నిదర్శనం దొరికింది, నీ సాక్షాత్తు స్వామే నీ చేత
ఈ గుడి కట్టించుకోవాలనుకున్నాడమ్మా, అందుకని అలా కల్లో చెప్పారు. నేను అనుకున్నాను నీకున్న ఈ ఒక అన్నమయ్య వెంకటేశ్వరుడు ఉంటే ఉన్న భక్తి కొద్ది నీకు అట్లా ఒక భ్రమ కలుగుతోందేమో అనుకున్నాను. అది కాదు, నీ కరెక్ట్ అని ఆయనే చెప్పాను. నేను వస్తాను ఇక్కడికి అని చెప్పి ఇదంతా చూసి శాస్త్రానికి ఒక అర ఇంచు కూడా విరుద్ధంగా పోకుండా ఆయన డిజైన్ చేసేదాన్ని టెంపుల్. మేము అంటే వనరులు లేక నేను కొంత వ్యవధి తీసుకున్నాను అది కట్టడానికి. నేను యుఎస్ టూర్ చేసి డబ్బు తెచ్చి కొన్ని ఇటుకలు పేర్చడం, మళ్ళీ డబ్బు అయిపోవడం, మళ్ళీ నేను ఇంకో చోటుకి వెళ్ళి పాడి తెచ్చుకోవడం, మళ్ళీ నాలుగు ఇటుకలు పేర్చడం, ఇలా చేసుకుంటూ వచ్చి అక్కడ మన నేను అక్కడికి వెళ్ళి చెక్కించాను అన్నమయ్యను వెంకటేశ్వరను. నాకు నోట్లో ఉంది, బయటికి రావట్లేదు, పర్వాలేదు. చెక్కించుకుని తీసుకొచ్చాను. ఇక్కడ ప్రతిష్టకు చాలా టైం పట్టింది. చెక్కించి సంవత్సరం పాటు పడుకున్నారు వరండాలో స్వాములు ఇద్దరు. ఒక సంవత్సరం పట్టింది. స్వామి ఫైనల్గా ఈ యంత్రాలు రాసే ముందర నీ సంకల్పం ఏంటమ్మా ఈ గుడి కట్టడంలో అని అడిగారు. స్వామి అందరికీ ఏదో ఒక బాధ ఉంటుంది మనసులో, ఏదో ఒక ఆర్తి ఉంటుంది. వాళ్ళు గుడికి వచ్చినప్పుడు ఇది ఒక తల్లి ఒడిలాగా, మనం ఎంత బాధ ఉన్నా అమ్మ ఒళ్ళో పడుకున్నప్పుడు ఒక సొలేస్ ఉంటుంది, మనకు ఒక ఉపశమనం దొరుకుతుంది. అట్లా దొరకాలి స్వామి, స్వామి ఉపశమనం ఇవ్వాలి. ఆయన కంట్లో నీళ్లు పెట్టుకుని నేను ఇదే ఉద్దేశంతో యంత్రం రాస్తానమ్మా అని చెప్పి యంత్రాలు, బంగారు యంత్రాలు, నా దగ్గర డబ్బులు కూడా లేవు గుడి పెట్టడం. ఇంకొక ఆశ్చర్యం ఏంటంటే డబ్బులు వరణం ఇచ్చాను ఆయనకు, 116 రూపాయలు ఇచ్చి మీరు ఎంత అడిగారో అంతా ఇస్తాను స్వామి, ఇప్పుడు నా దగ్గర లేవు, మీరు మొదలు పెట్టేయండి అని వచ్చాను. చెప్పేసి వచ్చాను, ఎట్లా బా ఇవ్వడము, నాకున్న భూమి ఇక్కడ అది కబ్జాలోకి వెళ్ళిపోయింది, ఎలాగా ఇంకా లాభం లేదేం చూస్తుంటే ఒక ఆయన వచ్చి ఆ ల్యాండ్ కొనుక్కుంటానని వచ్చాడమ్మా. అని పాపం వస్తుందేమో ఆయనకు చెప్పకుండా ఇస్తేనే అది కబ్జాలో ఉందండి అంటే నాకు తెలుసు, నేనే మేనేజ్ చేసుకుంటాను అని చెప్పి మనీ 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చేసరికి సంతోషం అయిపోయి ధూమ్ధామ్గా విగ్రహ ప్రతిష్ట, అలాగే ధ్వజస్తంభ ప్రతిష్ట ఆ తర్వాత చేశానన్నమాట. ఇంకా కుంభాభిషేకానికి చాలా వ్యవధి పట్టింది, వనరులు సమకూర్చుకోలేక. సహనం వెంకటేశ్వర స్వామి ఇచ్చారు, ఆ సహనం వెంకటేశ్వర స్వామియే ఇచ్చారు. స్వామి కాకపోతే ఎవరు ఇస్తారు ఏదైనా కూడా. అయితే స్వామివారిని చిన్నప్పటి నుంచి మీరు మీకు ఇష్టదైవంగా మీరు భావించారు, మరి ఎక్కడో అక్కడ అన్నమయ్య స్ఫూర్తి అన్నది మీ జీవితంలో ఉంది. ఎంతోమంది గురువుల దగ్గర బయట ఉన్న విద్యలు మీరు నేర్చుకుని ఉంటారు, సంగీతం కానీ. అన్నమయ్య గారిని ప్రత్యేకంగా మీరు అంటే మీ జీవితంలో ఆయన గురువు అనుకున్నారా, లేకపోతే ఆయన్ని ఆదర్శం అనుకున్నారా? ఈయన్ని వెంకటేశ్వర స్వామి అంటే దైవం, మరి అన్నమయ్యని మీరు ఎలా చూశారు? అన్నమయ్య పాటలు నేను చూస్తున్నప్పుడు స్కాలర్షిప్ స్టూడెంట్గా చదువుకుంటున్నప్పుడు వాటిని, ఇంత ప్రేమికుడు, మామూలు ప్రేమికుడు కూడా ఉండరు అట్లా. ఏమి ఎంత మనం రూపాయి హుండీలో వేసి ఎన్ని కోరికలు కోరుకుంటాం కదా, ఆయన 32,000 కీర్తనలు పాడి శృంగారమంజరి స్వామికి రచించి ద్విపద కావ్యం, ద్విపద రామాయణం రచించి, సంకీర్తన లక్షణ గ్రంథం రాసి ఆయన ఆస్తినంతా అగ్రహారాలని అన్నింటినీ స్వామి సేవకే ఉపయోగించి ప్రతిగా ఏమీ కోరుకొని ఇంత నిర్మలమైన ప్రేమికుడు ఇంకొకడు ఉంటాడా స్వామికి? అసలు ప్రేమికుడు అంటూ పోని లౌకికంగా చూసినా ఉంటాడా? మన ఐ లవ్ యూ నేను చెప్తే అవతల మనిషి చెప్పలేదని యాసిడ్ పోసేస్తాం కదా. అట్లా కాకుండా ఇంత చేసి ఏమి అడిగాడంటే ఏం లేదు, ప్రతిగా ఏం కోరలేదు. స్వామి పట్ల ఇష్టంతో, సమాజం పట్ల ఇష్టంతో పాడుతూ వెళ్ళాడు, ఒక నీతి చెప్తూ వెళ్ళాడు. అది నాకు చాలా నచ్చిందమ్మా, నాకు ఆదర్శమయ్యాడు, నాకు గురువు అయ్యాడు.
నేను ఒక తండ్రిగా ఒక గురువుగా భావిస్తాను. ఆ పాటలు చదువుతూ ఉంటే ఈ భావన నాకు కూడా కలిగింది కదా, ఈ భావన నాకు కూడా కలిగింది కదా అని ఎన్నోసార్లు నేను ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి. నేను ఎప్పుడో బిఏలు అనుకుంటా, మా అమ్మ కోప్పడితే జీవితానురాగాలు ఒక మాదిరి భోగాలు, కాగితాల ఓడలు పొట్టి నీటి బుడగలు, జీవితాల చేదు విషము ఒంటరిగా తాగలేక పంచుకున్న నేస్తాలు సడలిపోవు బంధాలు, పంచినది విషమైతే స్నేహాలు తీపౌన బ్రతుకు పూల మధువు గ్రోలి, కమ్మిన ఒక మైకంలో తూలిపడిన పానుపులు చెదరిపోవు స్వప్నాలు, మమత మూలము మత్తైతే ఆ మమతలు నిజమవునా. ఇట్లాంటి పాటలు నేను రాసుకున్నాను అప్పట్లో, అంటే అప్పటికప్పుడు వస్తాయన్నమాట నాకు. అవి ఇట్లాంటి భావాలు నేను వైరాగ్య గీతాలైనా సమాజాన్ని విశ్లేషించి తన మనసులో కలిగిన భావనలు ఎన్నో ఉన్నాయి అన్నమా చెడువై, అవన్నీ నేను ఆలోచన చేసిన తీరు ఉన్నాయి. రెండోది ఆయన ఏకం బ్రహ్మం అని చెప్తాడు, తరతమ భేదాలు లేకుండా వ్యవహరించే తీరేనా. ఆ పాటలు అద్భుతాలు తల్లి, ఒక్కొక్కటి క్షణమైన భావంతో వస్తుంది. బ్రహ్మం ఒక్కటే అంటే చిచి నరులదేటి బతుకుంటాడు, అంతే సౌకుమార్యంతో శృంగార కీర్తనలు పాడగలడు, జానపద గీతాలు భావగీతాలు అన్నీ ఎమోషన్స్ ఉన్నాయి అందులో, అన్నీ స్వామికి అర్పించాడు. అది నాకు చాలా హత్తుకుంది. అయితే అన్నమయ్య పాటలు పూర్తిగా పరిశోధన చేశారు, ఇంకా అంటే బాహ్య ప్రపంచానికి సంబంధించి మనం ఈ పరిశోధనలు లేకపోతే నేర్చుకోవడం ఇవన్నీ మాటలు పదాలు వాడతాం, కానీ అన్నమయ్య అందించిన ప్రతి ఒక్క పాటని మీరు పూర్తిగా, అది పూర్తిగా అంటే సోల్ అని అంటారు కదా, అందులోకి ప్రవేశమైపోయింది, లేకపోతే ఆ పాట బయటికి అంత అద్భుతంగా రాదు. భావన అన్నది అయితే చాలా పాటలు ఉన్నాయి, మీకు ఏదైనా పాట నచ్చి అంటే ఆ పాటని మీరు వర్ణిస్తూ అన్నమయ్య యొక్క భావాలు ఎలా ఉండేవి, లేకపోతే మీరు ఏ భావాలనైతే అందించాలని అనుకుంటున్నారు, ముఖ్యంగా ఇవాళ రేపు యువతకి కానీ లేకపోతే ప్రతి ఒక్క అంటే మనిషి అనే జీవికి మీరు ఎంత దగ్గరగా అయితే ఈ కీర్తనల్ని మీరు ఆస్వాదించారు ఆనందించారు, బహుశా మేము ఎవ్వరం కూడా అంతలాగా ఆ ఆనందాన్ని పొందలేదు. మీ మాటల్లో ఏదో ఒక కీర్తనకు సంబంధించి నేను చాలా సందర్భాల్లో చాలా సంకీర్తనలలో ఉన్న సందేశాన్ని ప్రస్తావించాను తల్లి. ఈసారి ఒకటి నేను ఈ మధ్య అంటే ఒక 4 ఏళ్ల క్రితం స్వరపరిచిన ఒక కీర్తన, చిత్తము కొలది మరి చెలి భాగ్యము, హత్తి విన్నవించలేక అండనున్న దానను. ఈ కీర్తన నాకు చాలా నచ్చింది. శృంగార సంకీర్తన, అమ్మవారి ఇంట్లో ఉన్నారు, నీ చిత్తము ఆమె భాగ్యం అంటుంది, నీ ఇష్టం రా, నువ్వు కరుణిస్తే ఆవిడ భాగ్యం లేకు, నేను దగ్గరగా వచ్చి నీకు విన్నపం చేయలేక ఆవిడ పంపించిన సందేశాన్ని అండ ఒక దగ్గర ఒక కొంచెం దూరంగా ఉన్నాను ఇలా నిలబడి, బొమ్మ కనపడుతుంది చూడండి, అండనున్న దానను, కొమ్మతో నీ వన్నమాట కొంగుముడి వేసుకొని ఇమ్ముల నెదురు చూసి ఇంటి కాడను. మన అమ్మలు బామ్మలు ఏదైనా మనం ప్రసాదము అక్షింతలో లేదా డబ్బు ఇస్తే కొంగును ముడేసుకుని వెళ్ళారు. మా అమ్మ ఇంత ఇంత బంచి ఉండేది కొంగును, చిల్లర డబ్బు ముడేసుకుని ఉండేది, 1 రూపాయలు కూడా ఉండేవి ఒక్కోసారి, అంటే ఏదైనా విలువైంది కొంగును ముడేసుకునేవాళ్ళు. కొంతమంది భర్తలను ముడేసుకుంటారు కదా, అవును కొంగును ముడేసుకుని సత్యభామని అంటారు. కొమ్మతో నీవు అన్నమాట ఏదో అన్నాడు, నేను మీ ఇంటికి వస్తానను, ఐ లవ్ యూ అను ఏదో చెప్పాడు స్వామి అమ్మవారికి. ఆ మాట నామేం చేసింది, కొంగును ముడేసుకుంది.
కుంగునమ్ముడు వేసుకొని ఇంటి దగ్గర ఎదురు చూస్తోంది. రమ్మనగా ఏమందు, రాజసపు వాడవు, నీకు రాజసం కదా, టీవీ వెంకటేశ్వర స్వామి అంటే, నిన్ను రా అంటే ఏమనుకుంటావు, ఉమ్మడి కానుకలిచ్చి ఊరకున్న దానం, అందరూ నీకు బోకేలిస్తున్నారు అంటే సోషలైజ్ చేసి చెప్తున్నా, ఉమ్మడి కానుకలు అందరూ ఏవో కానుకలు ఇస్తే ఈమె ఇచ్చింది, బోకేలు ఇస్తున్నప్పుడు మనం కూడా ఒక బోకే ఇచ్చాం, ఉమ్మడి కానుక ఇచ్చాను ఊరకున్న దానాన్ని, నేను ఇప్పుడు ఇంకా ఇచ్చేసి గమ్మనున్నాను. సతికిచ్చిన కాగిలి స్వరాజ్యము చేసుక, మతిలోని నిన్నుగూడి మాటి మాటికి. నువ్వు హగ్ చేసుకున్నావు అమ్మవారిని, అది ఆ కౌగిలి అర్ధరాజ్యం అనుకుంటోంది, తను రాజ్యం అనుకుంటోంది దాన్ని. మాటి మాటికి అదే సన్నివేశాన్ని తలుచుకుంటోంది స్వామివారిని. కానీ అన్నమాచార్య కీర్తనల్లో ఒక లక్షణం ఏమనిపిస్తుందంటే, విరహం మాట్లాడతాడు రెండే చరణాల్లో, మూడో చరణం వచ్చేసరికి ఆయన తట్టుకోలేడు, ఇంకా కలిపేస్తాడు అలాగ. సరే స్వామి, నువ్వు వచ్చావు, నువ్వు అమ్మవారిని కలిశావు, ఇంకా నేను మతకరితనమున మట్టున నుందానను, నీ మతకరితనం అంటే రిలీజియస్గా నేను గమ్మను ఉంటున్నాను, ఇంకా అయిపోయింది పని, నువ్వు వచ్చావు అమ్మవారిని కలిశావు అంతే చాలు అని. నేను ఇది ఈ కీర్తన ఇది శృంగార పరంగా ఉంది, శృంగార పదజాలంలో ఉంది, కానీ అమ్మవారు అంటే జీవనాయక భక్తుడు, స్వామి అంటే పరమ పురుషుడు. ఈ చెలికత్తే మనసు అనుకోవాలి, గురువు అనుకోవాలి, మన మనసే గురువు అవుతుంది కదా, గురువు చెప్పిన మాట మనసు స్వీకరించి ఆచరించాలి. అట్లా గురువు వెళ్ళింది, ఎట్లాగో తెలిపింది, వచ్చాడో నిన్ను చేరాడు అంటే స్వామి నాలోకి, నేనే స్వామిని అయిపోయి ఉన్నాను, కలిశాడు. ఆ రకమైన అద్భుతమైన అర్థం ఉంది ఆధ్యాత్మికంగా, అలా తీసుకోలేదు, రసవత్తరంగా ఆస్వాదిస్తాము, శృంగారపరంగా ఉంది. ఇప్పుడు మనం టీనేజర్స్ని చూస్తే ఎన్ని లవ్ అఫైర్స్ అమ్మా ఫెయిల్ అయిపోతున్నాయి, ఏదైనా సక్సెస్ అయింది నీకు తెలుసా? రెండు మూడు రోజులు పెళ్ళి చేసుకున్నా కూడా డైవర్స్ అయిపోయే కేసులన్నీ 99% డైవర్స్లు అయిపోతున్నాయి నా దృష్టిలో. పెళ్ళి చేసుకుని నేను వెళ్ళి రావడానికి కూడా మనసులో కష్టం అనిపిస్తుంది, వీళ్ళు మనం పోతాము, మనం ఆశీర్వాదం చేస్తాము, అది ఒక వన్ సైడెడ్. ఈ సైడ్ నుంచి రిసెప్షన్ ఉండాలి కదా, లేనప్పుడు మనం పోవాలా అన్న ఆలోచన వస్తుంది. అట్లా డైవర్స్లు అయిపోతున్నాయి చిన్న చిన్న కారణాలకి. నేను టీనేజర్స్కి ఏం చెప్పానంటే, ఈ పాట ఉంది కదా, స్వామికి వెలిపించండి మీ రొమాన్స్, మీ శృంగార భావన, మీ ఎలా చెప్తారో స్వామి చెప్పండి, ఐ లవ్ యూ స్వామి అని చెప్పండి, నువ్వు చాలా అందంగా ఉన్నావురా అని చెప్పండి. మంచివాడు దొరికినప్పుడు ఆ భావన వాడిలో ప్లాంట్ చేయొచ్చు, ఎక్స్టెన్షన్ చేయొచ్చు. అయితే అది కరెక్టా అని అడిగితే, దేవుడితో ఏదైనా కరెక్టేనమ్మా, ఏదైనా కరెక్టే దేవుడితో, మనిషితో కరెక్ట్ కాదు. దేవుణ్ణి నేను ఒకసారి తండ్రి అంటాను, ఒకసారి నీవే తల్లియు తండ్రియు, నీవే నా పతియు గతియు నిజముగా కృష్ణ. కాబట్టి ఏ రిలేషన్ అయినా చెల్లేది భగవంతుడితోటిది, ఒక్కటే మనిషితోటి చెల్లదు. అన్నా అన్నాము ఒకసారి అన్నా అంతే, ఒకసారి ఇంకో రకంగా పిలిచాము అంతే. అట్లా తండ్రి తండ్రే, తల్లి తల్లే, తల్లి ఫ్రెండ్ కావచ్చు, రెండు కావచ్చు, కానీ అన్నీ కాలేదు కదా, అన్నీ అవ్వగలిగిన వాడు వాడొక్కడే. కాబట్టి నేను టీనేజర్స్కి చెప్పాను, మీకు ఆ ఏజ్లో ఇట్లా ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్ అనేది ఎక్కువ ప్రిడామినెంట్గా ఉంటుంది, దాన్ని కాస్త స్వామి వైపు మర్చారనుకోండి, ఆండాళ్ళు చేసింది అదే కదా, అంతే. ఆమెకు హార్మోన్స్ ఆమెకు ఉన్నాయి, హార్మోన్స్ ఆట పట్టిస్తాయి శరీరాన్ని,
ఆమె కాస్త రంగనాథ స్వామికి అర్పించేసింది, తిరుపతి పాడేసింది, అయిపోయింది, హాయిగా స్వామి ప్రేమలో ఉండిపోయింది. అట్లా చేయండి అని నేను చెప్తున్నాను ఈ సందర్భంగా. నా సందేశం అది అద్భుతంగా ఉందండి, చాలా భిన్నంగా ఉంది. అయితే శోభారాజు గారు అద్భుతమైన కీర్తనలు పాడుతూ ఉంటారు, రచన చేస్తూ ఉంటారు, అలాగే కంపోజిషన్స్. ఇవి కాకుండా శోభారాజు గారిని ఇంకా ముందు ముందు ఇంకా ఏ విధంగా చూడొచ్చు? శోభారాజు గారు ఇంకా ఎలా ఉండబోతున్నారు? నేను భక్తురాలుగానే ఉండిపోతాను తల్లి. రెండోది, ఐ వాంట్ టు బి ఏ గుడ్ టీచర్. నేను చెప్తున్నాను ఇప్పటిదాకా చాలామందికి చెప్పాను, ఇంకా కూడా కొత్త కొత్త పద్ధతుల్లో ఇంకా ఇన్నోవేటివ్గా చెప్పి నేను కనీసం 100 మంది శోభారాజులను తయారు చేసి, అంటే 100 మంది అంటే చాలా తక్కువ, వేలల్లో నేర్చుకున్నారు. ఇట్లా పిచ్చి బట్టి నాకు ఇంకేది వద్దు స్వామి పాట తప్ప అనేవాళ్ళను 100 మందిని తయారు చేయాలి. నేను అది నేను అప్పుడప్పుడే వృద్ధులేక వస్తున్న కళాకారుడిగా కూడా క్లాసెస్ ప్రారంభించాను 84 ఇక్కడ. అంతకుముందు తిరుపతిలో చెప్పాను. చెప్తున్నప్పుడు అందరినీ అడిగేదాన్ని, మీరు దీనికే డెడికేట్ అయి చేస్తారా అని, ఎవరన్నా బాగా పాడుతున్నారంటే అడిగేదాన్ని. వాళ్ళు అలాగా చూసి, మేము ఇవి కూడా పాడతాం సరే, నేను ఇప్పుడు రాజేకి వచ్చేసాను ఏమని అంటే, వాళ్ళు పాడితే పాడారు, ఇవి పాడినప్పుడైనా కాన్సన్ట్రేషన్ చేసి భక్తితో ఇవి కూడా పాడితే సంతోషం. బాగుందండి. అయితే 100 శోభారాజు గారు మళ్ళీ రారు అని నేను అనుకుంటున్నాను. గురువులు వస్తారు అంటే మీరు తీర్చిదిద్దే మార్గం వైపు నడిచిన వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ మీరు ప్రత్యేకం. ఎందుకు అంటే అది భగవంతుడు మిమ్మల్ని, అంటే అప్పట్లో అన్నమయ్య, ఆ తర్వాత భగవంతుడే విభిన్న రూపాల్లో వస్తూ ఉంటాడు కదా. అంటే మానవ సేవే మాధవ సేవ, ఆ మానవ సేవ అన్నది మీరు ఈ భావ కాలుష్యాన్ని నిర్మూలిస్తూ చేస్తున్నారు. మరి అలా మిమ్మల్ని మేము ఇంకొక అన్నమయ్యగా చూసుకుంటూ ఉంటాము, అంతే తప్పితే మీలా ఇంకొకరు అన్నది మాత్రం బహుశా కష్టమే. కానీ మీ మనస్సంకల్పం అంత అద్భుతంగా ఉంది. ఎవరు అనరండి, అంటే నాలాంటి వాళ్ళు ఇంకొకటి నేను ఇంకొకళ్ళని నేను తీర్చిదిద్దుతాను అని ఎవరు అనరు. నేను నాకు ఒక స్థానం అని అంటారు, కానీ దానికి భిన్నంగా నాలాంటి వాళ్లే ఉండాలి అనే మీ ఈ అద్భుతమైన ఆలోచన, ఇది భగవంతుడి అలా రావాలని మీరు కూడా ప్రార్థన చేయండి తల్లి. చేస్తాం. ఎవరు రారు ఇంకా మీరు ఒక్కరే అనకండి, ఎందుకంటే సమాజం బాగుండాలి, ప్రపంచం సుభిక్షంగా ఉండాలి అంటే అట్లా స్వచ్ఛంగా ఉండాలి. స్వామి కోసం సమాజం కోసం పాడగలిగిన వాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది కదా. అవును, అదే ఆ భావన భగవంతుడి దాకా వెళ్ళి ఆయనే మళ్ళీ అటువంటి అన్నమయ్య, నేను కూడా సపరేట్ ఒక శరీరం ఉందంతే, కానీ స్వామి వాడుకున్న ఒక ఇన్స్ట్రుమెంట్ కిందనే నేను అనుకుంటాను తల్లి. మీ బోటి వాళ్ళందరూ ఇంత చేసావు అంత చేసావు అనుకుంటే నేను చేయగలనా? ఇది మొన్న కుంభాభిషేకం చేసాం, ఎట్లా చేయాలి ఎట్లా చేయాలి ఏం లేదు ఎట్లా, నేను ఇంత చాలా పరితాపం పడ్డాం. అది జరిగిన తీరు చూస్తే 5 రోజులు బ్రహ్మాండంగా స్వామి కూడా లేకపోతే ఇది జరుగుతుందా, ఇలా జరుగుతుందా, అంత మహానుభావులు అందరూ వస్తారా ఇక్కడికి, అంత అద్భుతంగా జరుగుతుందా అని నాకే అనిపిస్తుంది. ఇది స్వామి నడిపించుకుంటున్న కార్యక్రమం తల్లి. నేను ఇప్పుడు అన్నం నువ్వు వండుతావు, గరిటెతో వేస్తావు, గరిటె నేను లేదండి. ఎంతైనా మొదటి అడుగు మనం వెయ్యాలి, ఒక్క అడుగు మనం వేస్తే స్వామివారు ఇక జీవితాంతం నడిపిస్తారు. ఆ అడుగు వేయడమే ముఖ్యం, అది మీరు వేసి అందరితో ఆ మొదటి అడుగు అన్నది వేపిస్తున్నారు. చాలా సంతోషం. మీరు ఎప్పుడు ఎంతో ఆనంద స్థాయిలో, ఆనందం వేరు ఆనంద స్థాయి వేరు, కాబట్టి ఎప్పటికీ ఇలాగే ఆనంద స్థాయిలో ఉంటూ మీతో పాటు అన్నమయ్య ఉంటూ వారితో పాటు వెంకటేశ్వర స్వామి ఉంటూ మీరు చక్కని కీర్తనలు ఇంకా ఎన్నో అద్భుతమైన రచనలు కంపోజిషన్స్ ఇవన్నీ కూడా మాకు అందిస్తూ మీ యొక్క ఆనంద తత్వాన్ని మా అందరికీ పంచిపెట్టాలని మరొక్కసారి మిమ్మల్ని అలాగే అన్నమయ్యని వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా అందరి తరపు నుంచి కోరుకుంటున్నాం. సంతోషం తల్లి. ఈ సందర్భంగా ఈహా ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా
అన్నమయ్య జయంతి శుభాకాంక్షలు చెబుతూ ఆచార్యుడి ఆశీస్సులు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అందరిపైన వర్షించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదండి, మరి ఎంతసేపు మాట్లాడినా ఎంతసేపు విన్నా సరిపోదు కదా అని మనకు అనిపిస్తోంది కదా. అంతే మరి, అందుకే కోకిల అది కూస్తున్నప్పుడు అద్భుతంగా పాటలు పాడన అవసరం లేదు, అమాత్రంగా ఒక కూత కూస్తే ఎంత వినసొంపుగా ఉంటుందో. డాక్టర్ శోభారాజు గారు, పద్మశ్రీ డాక్టర్ శోభారాజు గారు మాట్లాడినా పాటలు పాడినా పాటల గురించి చెప్తున్నా అంత ఇంకా చెప్పాలంటే అంతకన్నా అద్భుతంగా అనిపిస్తూనే ఉంటుంది. కాకపోతే అన్నమయ్య జయంతి వేడుకల సందర్భంగా ఇలా మనకి ఒక ప్రత్యేకమైన ఇంటర్వ్యూ ఇచ్చి మీరు మాకు ఎంతగానో సహకరించారు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్. మరొకసారి మీ అందరికీ అన్నమయ్య జయంతి శుభాకాంక్షలు. నమస్తే.